కాప్రా చెరువును ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాప్రా చెరువు వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు పత్తి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కాప్రా చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తామని, పూర్తిగా గుర్రపు డెక్క తొలగించి కాప్రా చెరువు కట్టపైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాప్రా చెరువు మిషన్ కాకతీయాలు పెట్టి అభివృద్ధి చేస్తామని మాటలు చెప్పారని, ఇప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేదని, అధికారులు స్పందించి చెరువు కట్టను వెడల్పు చేసి స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. కాప్రా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టినటువంటి ఏదైతే ధర్నా కార్యక్రమం ఉందో కాప్రా చెరువు అభివృద్ధి కోసమై ఈరోజు నేను కాప్రా చెరువు ప్రక్షాళన అనేసి ఒక స్లోగన్తో నేను ముందుకు పోతే, ఒక 4 రోజుల కింద నుంచి నేను సోషల్ మీడియాలో వైరల్ చేస్తే అదొక బేసిక్ చేసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళు ముందు మేల్కొని తాత్కాలికంగా గుర్రపు డెక్క ఆకు తీసేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా కానీ కూడా ఏ సమస్య మీదనైనా మిమ్మల్ని మేల్కొల్పుతేనే మీరు పనిచేస్తారా, లేకపోతే మామూలు కామన్ ప్రజలకు పనిచేయరా? మీరు 4 సంవత్సరాల కిందట అధికారంలోకి కార్పొరేటర్ రాకముందుకు కాప్రా చెరువును అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే ఇరిగేషన్ మినిస్టర్ అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు కాప్రా చెరువు మా యొక్క మిషన్ కాకతీయ చెరువులలో కాప్రా చెరువు అభివృద్ధి చేయడంలో మాకు ఉన్నది, మేము 100% చేస్తామని చెప్పి మరి ఆ రోజు కూడా హరీష్ రావు గారు అన్నారు. మరి ఈ రోజు వరకు కాప్రా చెరువును ఎందుకు అభివృద్ధి చేస్తలేరు? అలాగే పైనుంచి వచ్చే వర్షం నీరు రాకుండా అక్కడ అక్రమ కట్టడాలు కట్టారు. మరి అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తుంది అధికారులు వీళ్ళే, నీళ్లు రాకుండా చేసేది అధికారులు వీరే. మరి అభివృద్ధి ఏ రకంగా చేస్తారు? మేము ఒక్కటే కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాము, కాప్రా చెరువు కట్ట ఏదైతే ఉన్నదో ఆ కట్టను వెడల్పు చేసి దానిపైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలి. పైనుంచి వచ్చే వర్షపు నీళ్లు యథావిధిగా వచ్చేటట్టు ఏవైతే కట్టలు కట్టినో, ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ కూల్చివేయాలి. అలాగే గుర్రపు డెక్క ఆకు నత్తనడకన సాగుతుంది, అది కూడా జరా స్పీడప్ చేసేసి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయాలి. పూర్తిగా చెరువుని ప్రక్షాళన చేసి కాప్రా ప్రజలకు అది సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.